సుబ్బారెడ్డి గారు నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఈ సినిమా ఈ మధ్యకాలంలో విద్యార్థుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలోకి తీసుకొని తీసినటువంటి సినిమా విద్యార్థులంటే మార్కులు సాధించే యంత్రాలు కాదు మార్పు కోసం ముందుకు సాగే చోదక శక్తులు ఇవాల జీవితం అంటే జయాపజయాలు ఉంటాయి అందుకే ఒక ఆత్మవిశ్వాసం తోటి ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది దానికి సమాజం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది గెలుపులు గెస్ట్ లాంటివి ఓటమి ఫ్రెండ్ లాంటిది అందుకని అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి గెస్ట్ లాగా ఉండేటువంటి గెలుపు కోసమే పరిగెట్టడం అనేది కాకుండా ఒక ఆత్మవిశ్వాసం తోటి ఓటమిని కూడా స్వాగతించే విధంగా మనోబలాన్ని తీసుకొచ్చుకునే విధంగా ఉండాలి అందుకోసం మనోనిబ్బరంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని విద్యార్థి లోకానికి తెలియజేస్తా ఉన్నాం ఈ సందేశాత్మక సినిమాని అందరూ కూడా ఆదరించాలని స్వాగతించాలని నేను అరుణోదయ విమలక్కగా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఆల్ ది బెస్ట్ నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్ నన్ను నాలా చూడాలి కదా అదేగా ఐడెంటిటీ అంటే కొంచెం కేర్ కూడా నా పైన లేదు నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు అందరినీ ఒకేలా లవ్ చేస్తారు గెలుపు గెస్ట్ లాంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది ఎప్పుడు మన పక్కనే అంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని నన్ను అస్సలు పడిపోనివ్వవని చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా మీరే గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా లేదు లైఫ్ అంటే గెలవడం కాదు ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్